gaga, ha? Gaga, oh, just not gaga. Oi, gaga. Gaga, I don't know, gaga. Inga konja munna gelala. Gaga, I don't know, gaga. Anana? Call just one of land locator, what is them? Hey, hola. Papa, I need a busy on the Yeah, location pass no. Hello? Aru bhai. Okay. Oh, bhai. ये देना है क्या पार्सल? अरे पार्सल फिर राइट में बुक करें। हाँ मैं बेगम बैठेगा ये कहाँ बता रहा ज़ूम आउट करा थोड़ा 24 किलोमीटर बता रहा नहीं नहीं माधापुर है माधापुर माधापुर है ना गच्ची गच्ची बोली रोड आते हैं जाके ओला पे जो नंबर बताता उस पे कॉल करना ठीक है भाई जो बुकिंग करे ना उनके नंबर पे कॉल करना ओके इलेक्ट्रॉनिक आइटम उसपे बुक करना था ना आप अब पैसेंजर बुक कर रही है ना वो 10 मिनट्स बताता वो असाइन करने अपना ये रैपिडो ये बाइक बुक करने तो जल्दी आता बेटा नहीं जिसका रेट अलग रहता ना ज़्यादा आता ना वही बोल रहा हूँ मैं पैसेंजर तो कम आता ये आइटमों के लिए ज़्यादा आता पैसे थोड़ा वही है कुछ भी प्रॉब्लम नहीं है मेरा ओके राइट चूसरा इंको को इलांट रईड 24 किलोमीटर्स 57 चूपी दबड़ी दिबड़े 24 क्या माधा पोला ना इपड़ू एंतमो चूपी रईड 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 अन ओके ना चूपी रईड मं ఇదంటి కొన్ని అంటే ఇప్పుడు కొన్ని ఏమంటారు అది లగేజ్ ఉంటుందా లగేజ్ వేరే ఉంటుంది ఈయన చేసిన ప్యాసెంజర్ రైడ్లో అయితే మనం ప్యాసెంజర్ తీసుకెళ్తారు కదా ఈ రైడు సో దీని లగేజ్ వేరే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి బుక్ చేసుకోవాలి ఈయన చేసిండు పైసలు తక్కువ వస్తుందని అంటే బిల్ తక్కువ వస్తుందని దీనిలో బుక్ చేసిండు ప్యాసెంజర్ దానిలో తప్పు కదా అట్లా ఫోన్లో ఇంకా ఐటమ్ కూడా వెయిట్ లేదని నేను ఏమనలే సార్ తీసుకెళ్ళిపోయాను ఏముంది దానిలో లేవు కొంచెం వెయిట్ ఒక 5 కేజీ అని ఉండగిట నేను తీసుకోకపోతుండే
కిలోమీటర్కి ఒక 10 రూపీస్ తీసుకోండి ఎక్స్ట్రా. సో దీనిలో మీరు గుర్తించాలి ఒకసారి, ఎవరైనా రైడర్ కానీ చేస్తుంటారు కదా జొమాటోలో, కానీ జొమాటో అంటున్నా ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ, ఈ చూడాలి జరా వీళ్ళు ప్యాసింజర్ దాంట్లో బుక్ చేసేస్తారు. చెప్పండి కొంచెం మీరు ఇట ఇలా కాదు ఇది తప్పు ఇలా చెప్తుంటేనే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ టైము లగేజ్లో బుక్ చేస్తారు. ఎందుకంటే మనకి లాస్ కాదు అది, లగేజ్లో పైసలు ఎక్కువ వస్తాయి మనకు కొంచెం కిలోమీటర్ లెక్క చూసుకుంటే. అది వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. ఇంకోటి ఏమంటే ఎక్కువ లాంగ్ వస్తే అంత మంచిది, లాంగ్ వస్తే డబ్బులు కనిపిస్తాయి మనకు, ప్లస్ ట్రావెల్ అని ఉంటాయి 24 కిలోమీటర్స్ అని ఉంటుంది. ఏంటిది 24 కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఎక్కువ లాంగ్ చేస్తే అంత డబ్బులు వస్తాయి బాబు మీకు, అంటే ఇంకేం లేదు అందులో చెప్పేది అయితే. నా లాస్ట్ ఒకసారి ఎంత 35 కిలోమీటర్స్ వెళ్ళినాను మన ఎక్కడి నుంచి అంటే తానాక నుంచి మియాపూర్ వెళ్ళిన 35 కిలోమీటర్స్. నాకు ఉబర్ నాకు ఎంత ఇచ్చిన అంటే అప్పుడు కమిషన్ 30% ఉండే ఉబర్ది, 260 వచ్చింది అబ్బా, 80 రూపాయలు కట్ చేస్తున్నారు. చాలా బాధ అనిపించారు అమ్మ, 80 రూపాయలు అంటే లీటర్ పెట్రోల్ వస్తుంది అంటే లీటర్ అప్పుడు ఎక్కువ ఉండే నువ్వు. చూపిస్తుంది ఇందాక ఫుల్ ట్రాఫిక్ అని చెప్పిన కదా మీకు. సో ఇలా కొంచెం ఫ్రీగా అయింది. ఇది మన టొల్లి చౌక్ ఫ్లైఓవర్, టొల్లి చెక్ పెట్ ఇంకా 17 కిలోమీటర్స్ ఉన్నాను రైడ్ ఇంకా. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ప్లీజ్, కొత్త ఉన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, పక్కన ఉన్న గంటని మాత్రం కొట్టండి. మళ్ళీ నేను ఎప్పుడైనా కొత్త వీడియో పెడితే మీకు అప్డేట్ లైనా వస్తుంది, నోటిఫికేషన్లు వస్తుంది. ఆపోజిట్లో బిల్డింగ్స్ ఉన్నాయి, కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతుంది. నైట్లో అయితే అనిపించలేదు, ఎప్పుడైనా మార్నింగ్లో వచ్చినప్పుడు చూపిస్తాడా. రీసెంట్ 1 మంత్ బ్యాగ్ ఓపెన్ అయింది బ్రిడ్జ్ ఇది. బాగా డెవలప్ అయింది నిజానే, ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఏం లేదు ఇక్కడ, ఇప్పుడిప్పుడే జస్ట్ బాగానే డెవలప్ అవుతుంది.
ఇంకా బిల్డింగ్ కామెంట్ పెడితే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం, వాట్సాప్ గ్రూప్ చేస్తాం. అంటే ఎవరైనా ప్రాబ్లం వచ్చినట్టే మనం షేర్ చేసుకోవచ్చు. అంతే మించి ఇంకేం లేదు. ఓన్లీ ఓలా, ర్యాపిడో, ఊబర్, మోటో రైడ్ ఎవరు చేస్తారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒకవేళ మీ కామెంట్స్లో మీ నంబర్ పెడితే నేను ఒక గ్రూప్ వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేస్తాను. అజా కూడా ఇదే 2-3 ఇయర్స్ బ్యాక్ ఏం లేడ, మొత్తం జంగల్ మీద జంగల్. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ మట్టి రోడ్ ఉండే, మట్టి రోడ్ 2015-16 వచ్చినప్పుడు నేనైతే ఇక్కడ. ఇప్పుడు చూడండి మంచి సిమెంట్ రోడ్ ఉంది, పెద్ద పెద్ద షోరూమ్స్ వచ్చినాయి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఔటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేసాను. ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ చాలాసార్లు కంప్లీట్ అవుతుంది అబ్బా. ఇక్కడ అక్కడ అర్థం కావట్లే, ఇక్కడేనా? ఒకసారి నేను వచ్చినప్పుడు అటు వెళ్ళి అవుటరింగ్ కూడా ఎక్కించిన, అది మధ్యలో పోవా టోల్ గేట్ వచ్చింది, మళ్ళా రివర్స్ వచ్చిన. ఇది మన యాక్చువల్లీ 2-వీలర్స్కి వెళ్ళవట్లేదు కదా, అవుటరింగ్ రోడ్లో మన సర్వీస్ రోడ్లో తీసుకోవాలి, ఓన్లీ ఫర్ కార్స్ 4-వీలర్స్ కోసం అంటారు. ఏం చెప్పాలి, అర్థం కావట్లేదు అయ్యా. ఈ దగ్గర దగ్గరలో శంకర్పల్లి దగ్గర ఉంది, ఇది ఇంకో 180 మీటర్స్ ఉంది. ఇంకా గోప్రో బ్యాటరీ గిట్టా లేదు, అందుకని అక్కడే ఆఫ్ చేసేసినాను. ఇంకా ఇంచుమించు ఒక 5 నిమిషాలు ఉందేమో గోప్రోలో బ్యాటరీ, అంతే. సో ఈ ఫటాఫట్ వెళ్ళబోతున్నారు. ఇది మాట మాటలు వెళ్ళిపోతున్నానా నేను? ఒక్క నిమిషం నాకు కాల్ చేస్తున్నాం. 4 చక్రపల్లి రోడ్ ఖానాపూర్. హా ఓలా ఆపే క్యా ఫైజాన్ ₹253 జీ హ आपको कहाँ जाना है भैया? मैं तारना का रहता हूँ. मैं अम्मा तारना का. इतना दूर कहीं का कैसा है? फिर उन्होंने बोला बेगमपेट है, मैं जो बेगमपेट देख के घर को चल जाऊंगा सोचा मैं. गूगल पे? गूगल पे स्कैन दूँ क्या? हाँ भाई. उन्होंने बेगमपेट बोला तो ठीक है, मैं बेगमपेट देख के वहीं चल जाता हूँ घर को सोचा मैं. आने बाद में उन्होंने प्लीज़ भैया बोल दिया. राइट, अब क्या करूँ मैं? आ गया ले लेके.
253 Did he send it to you like this only last time? Yeah. Baba. Okay, bye. Okay, thank you. Thank you. నీ చూసిరా ఎందుకు వచ్చినావు ఇంత దూరం అంటున్నాడు చూడు. చలో గోప్రోలో బ్యాటరీ లేదు ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకో నెక్స్ట్ రైడ్లో. ఇంకా ఇక్కడి నుంచి రైడే దొరకదు, ఇక్కడ నుంచి నా ఇల్లు ఎంత దూరం ఉందో దేవుడా, ఆర్డర్ వస్తుందో రాదు డౌట్ నాకు. సో నాకు తెలిసి మీరైతే ఈ వీడియో ఎంజాయ్ చేశారు, ఒకవేళ ఎంజాయ్ చేసినట్లయితే లైక్ షేర్, ఇంకా కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అప్పటివరకు బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.